హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలోని. ఈరోజైతే నేను సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒక వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇదైతే సండే మార్నింగ్ 6 అనమాట. ఎవ్రీడే మార్నింగ్ 5 లేచి వాకింగ్కి వెళ్తాను. సండే మాత్రం వెళ్ళను. సండే చీట్ డే అనమాట. వాకింగ్కి వెళ్ళను. ఫుడ్ డైట్ కానీ ఏముండదు. ఏం కావాలంటే అది తినేస్తాను. ఇదైతే సండే మార్నింగ్ 6:00 అనమాట. మీకు ఒకసారి బయట వ్యూ చూపిద్దామని వచ్చాను. మేమైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి అంత బాగా వ్యూ తీయడం కుదరలేదు. ఇదన్నమాట సండే మార్నింగ్ 6 ఇలా ఉంది బయట క్లైమేట్. తర్వాత నేను వచ్చేసేసి ఇక్కడ పనమ్మాయి వచ్చి క్లీన్ చేసి వెళ్ళింది. బయట వాష్ చేసి వెళ్తుంది. ముగ్గు అయితే తను వేయదు. నేనే వేసుకుంటాను డైలీ. రోజు ఈవినింగే క్లీన్ చేస్తుంది. కానీ ఈరోజు మార్నింగ్ వచ్చి క్లీన్ చేసిందనమాట. ఇంక ఇప్పుడైతే ముగ్గు వేసేసుకుంటున్నాను. లేదంటే ఎవ్రీ మార్నింగ్ విడిడేస్లో అయితే 5 లేచి వాకింగ్కి వెళ్తాను. ఈ మధ్య కొద్ది కేసెస్ ఎక్కువ ఉన్నాయని వాకింగ్కి వెళ్ళకుండా ఇంట్లోనే జుంబా చేస్తున్నాను 5 లేచి. ఇంక ఈరోజు సండే కదా, సండే టైం టేబుల్ అంతా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుందన్నమాట. 6 లేచాను. అది కూడా ఎందుకంటే 7:30 మా బాబుకి ట్యూషన్ ఉంటుంది. మా పెద్ద బాబు వచ్చి 10th కదా, తన కోసమని. లేదంటే 6:30 అలా లెగుస్తాను. అలానే మరీ లేట్గా ఏం లెగవనులేండి. సండే అయినా కూడా ఏదో 1 అవర్ అట్లా, ఎందుకంటే డైలీ లేచే వాళ్ళకి నిద్ర రాదనమాట పడుకోవాలన్నా. అందరూ వ్లాగ్స్ చేయి అని కామెంట్ పెడుతుంటే చేస్తున్నాను. ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ముగ్గు అయితే వేసుకొని లోపలికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ సోఫా క్లాత్లు అన్నీ సరి చేస్తున్నాను. ఎందుకంటే ముందు రోజు నైట్ మూవీ చూసామన్నమాట. 12 అయ్యింది. ఇంకా ఆ టైంలో సరి చేయలేకుండా వెళ్ళిపోయా లోపలికి. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయాము. లేదంటే రోజు నైటే చేసేస్తానమాట ఈ వర్క్ అంతా. మా పిల్లలు మూవీ చూద్దాము, నెక్స్ట్ డే సండేనే కదా అని గొడవ చేస్తే మూవీ పెట్టుకొని చూస్తాము 4. నెక్స్ట్ ఇంకా ఈ సోఫా క్లాత్లు అయితే సరి చేసేసుకున్నాను. అందరూ రెగ్యులర్గా మార్నింగ్ ఏం చేస్తారో అదే చేస్తాం మేము కూడా. కానీ వ్లాగ్స్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారని చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి మిస్టర్ మజిల్ అనమాట. చాలా బాగుంటుంది స్టవ్ క్లీన్ చేయడానికి. అది అయిపోవచ్చి రావట్లేదు అనమాట. మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తే అప్పుడు వస్తుంది. ఇది గ్లాస్ స్టవ్లకి బాగుంటుంది. స్టీల్ స్టవ్లైనా బాగుంటుంది మిస్టర్ మజిల్. ఎవరైనా కైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సర్ఫ్ వాటర్తో అలా చేస్తే ఏంటంటే స్టవ్ లోపలికి పడిపోతాయి కదా. ఇలా స్ప్రే లాగా వాడితే బాగుంటుందని చెప్పి తెప్పించాను నేను. ఎప్పటి నుంచో ఇదే లేండి. టైల్స్కి కూడా ఇదే వాడతాను. నెక్స్ట్ మొత్తం వేసి కాటన్ క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. నేనేం స్పాంజ్ వైప్స్ అవేం తీసుకోను. ఎందుకంటే కాటన్ క్లాత్ కూడా బాగుంటుంది కదా, ఎందుకు ఊరికే మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి. మ్యాక్సిమం కొన్నిటికన్నా మనీ సేవ్ చేయడానికే ట్రై చేస్తాను. కాటన్ క్లాత్ అనమాట అది. ఇంకా దాంతో చక్కగా క్లీన్ అయిపోతుంది. మనమేమి అంతంత కాస్ట్ పెట్టి స్పాంజ్ వైప్స్ అవి కొనుక్కోక్కర్లేదు. అంటే తీసుకుంటే తీసుకోవచ్చులే, కానీ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను ఎందుకులే అనేసి. నెక్స్ట్ అయిపోయింది. అక్కడ కొద్దిగా జిడ్డుగా ఉంటుంది కదా, మనము స్టవ్ వెలిగించేటప్పుడు ఆర్పేసేటప్పుడు ఆ చేతులతో అలానే పట్టేసుకుంటాం కదా. తర్వాత ఇంకా బర్నర్స్ కూడా పెట్టేసేసి. అప్పటికే చూసారా ఎండ ఎలా వస్తుందో. మాకు తూర్పు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఇంట్లోకి వస్తుంది ఎండ, బాగా వచ్చిందనమాట. ఎండ షేడే పడుతుంది నా మీద. నేను విండోస్ కూడా వేసాను కానీ అయినా కానీ ఎండ పడుతుంది. తర్వాత అవి ఐరన్వి కూడా స్టాండ్స్ తుడుచుకొని ఒకసారి క్లాత్ పెట్టి సెట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది కూడా నైటే చేస్తాను చెప్పాను కదా, మూవీ చూసాము అందరం కలిసి అని. ఇంకా మూవీ చూసాక ఏం చేయబుద్ధి కాలేదు. సరేలే, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవచ్చులే, సండేనే కదా అని వెళ్ళిపోయానమాట. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా మార్నింగ్ గ్రీన్ టీ లేదా జీరా వాటర్ ఏదో ఒకటి తాగే అలవాటు. ఈరోజైతే మళ్ళీ గ్రీన్ టీకే వచ్చేసాను.
ఇంతకు ముందు వీడియోలో కూడా చూస్తుంటారు గ్రీన్ టీ గురించి చూసారండి 6:30 అయ్యింది అప్పటికి అంతే ఎండ చూడండి ఎలా వస్తుందో ఇంకా 7 అయ్యేసరికి మా ఇంట్లోకి బాగా వచ్చేస్తుంది మార్నింగ్ అట్లా సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం కూడా మంచిదంటారు కదా ఇప్పుడైతే గ్రీన్ టీ తాగేయడానికి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అలా టీవీ చూస్తూ గ్రీన్ టీ అయితే తాగేశాను తర్వాత వాషింగ్ మెషిన్ వేసుకుంటున్నాను అందరూ రెగ్యులర్గా చేసే పనులు ఏవి కాకపోతే చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నారు అట్లా వాషింగ్ మెషిన్ వేశాక సండే సండే నేనేంటంటే డోర్స్ విండోస్ క్లీన్ చేస్తానన్నమాట నేను వచ్చేసి అది పెయింటింగ్ బ్రష్ అన్నమాట దాంతో మనము అవి క్లీన్ చేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా బాగా వస్తుందని చెప్పి నేను అదే వాడతాను చాలా బాగా వస్తుంది ట్రై చేయండి కావాలంటే మీరు కూడా ఆ నెట్లో చాలా డస్ట్ ఉంటుంది కదా బ్రష్ వల్ల చక్కగా వస్తుంది ఇక్కడ చూడండి మా అబ్బాయి నేను చేస్తుంటే లాక్కొని నేను చేస్తానన్నాడు ఒక సెకండ్ చేసి మళ్ళీ నాకే ఇచ్చి వెళ్ళిపోయాడు నేను ఆ డోరు అది మొత్తం అట్లా నీట్గా చేసుకున్నాను విండోస్ కూడా చేస్తాను ఎవ్రీ సండే పెట్టుకుంటానన్నమాట ఇట్లాంటి పనులన్నీ విడిడేస్లో కుదరమని చెప్పి డస్ట్ చూడండి అసలు ఎట్లా ఉందో అందులోనే మరి కొద్దిగా మెయిన్ రోడ్ అన్నమాట వెహికల్స్ బాగా తిరుగుతాయి కదా బాగుంటుంది డస్ట్ చేసేవాడు కూడా నేను వీడియో తీస్తున్నానని వెళ్ళిపోయాడు అన్నమాట నాకు ఇచ్చేసేసి తర్వాత అయితే ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను ఆ డస్ట్ అదంతా ఉంటుంది కదా విండోస్ అవన్నీ దులిపాక ఇల్లు తుడిచేసేసి తుడవటం కాదండి ఊడుస్తున్నాను ఊడ్చాక తుడిచానన్నమాట చూడండి ఇక్కడ చెప్పాను కదా అందరం రెగ్యులర్గా చేసుకునే పనులే అని సుధా అనే ఒక అమ్మాయి అయితే అసలు రెగ్యులర్గా అడుగుతూ ఉంటుందన్నమాట నన్ను వ్లాగ్స్ పెట్టు ప్లీజ్ ప్లీజ్ అని తన కోసమే చేస్తున్నాను ఈ వీడియో నేనైతే ప్రతి వీడియోల కింద అదే కామెంట్ పెడుతుంది అక్క వ్లాగ్ చెయ్యి ఒకసారి చూడాలి నువ్వు వ్లాగ్ చేస్తే అని సరే ఇంకా ఎప్పటి నుంచో తను అడుగుతుంది కదా అని ఇంకెట్లా చూస్తే తుడిచేసుకుంటున్నాను ఇల్లు కూడా ఇల్లంతా తుడిచాక ఇంకా స్నానం చేసేసి పూజ చేసుకున్నాను ప్రతిరోజు పూజ చేసుకుంటామండి మా ఇంట్లో ఏ డే అయినా కానీ కంపల్సరీ పూజ అనేది ఉంటుంది తర్వాత ఇంకా టిఫిన్కి అనమాట టిఫిన్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ ముందు రోజు నైట్ నేను ఊతప్పంకి నానపెట్టుకున్నాను ఊతప్పంకి ఏంటంటే ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ బియ్యం అనమాట దోశకైతే ఒక గ్లాస్ పప్పు రెండు గ్లాసులు బియ్యం కదా ఊతప్పంకి ఒకటికి ఒకటి వేసుకొని ముందు రోజు నానపెట్టుకొని మళ్ళీ మార్నింగ్ కూడా ఒక 2 times బాగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ వేయక్కర్లేదండి దోశలాగా కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు తర్వాత ఆ బ్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం తర్వాత అందులో సాల్ట్ రుచికి సరిపడా సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర అవి వాటితో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చాపింగ్ బోర్డు మీద ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర అవన్నీ అవి కూడా యాడ్ చేసేసుకోవాలి అప్పటికి 7:30 అయిందనమాట మా పెద్ద అబ్బాయి ట్యూషన్కి వెళ్ళిపోయాడు తను బ్రేక్ఫాస్ట్ చేయలేదు చేయకుండానే వెళ్ళిపోయాడు నేను వచ్చాక తింటానులే మమ్మీ అని చెప్పేసి తనకి సండే వచ్చి మార్నింగ్ ఉంటుంది ట్యూషను కొద్దిగా వాటర్ కలుపుకొని మరీ మన దోశ బ్యాటర్ అంత లూజ్గా ఉండకూడదు కొద్దిగా థిక్గానే ఉండాలి ఊతప్పంకి చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలకి చాలా బలము ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము కూడా యాడ్ చేయాలి క్యారెట్ తీసుకొని గ్రేట్ చేసుకొని సన్నగా తురుముకొని అది కూడా యాడ్ చేయండి మీరు కావాలంటే ఇందులో కొద్దిగా పుదీనాకు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో లేదని చెప్పి వేయలేదు చాలా మంచిది పిల్లలకి ఈ క్యారెట్ తురుము ఏంటంటే మనం ఇడ్లీల్లో కూడా వేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ట్రై చేయండి ఎవరన్నా నేను కొద్దిగా ఇట్లానే ట్రై చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి మంచిది కదా విడిగా తినమంటే తినరని చెప్పి తర్వాత అయితే పాల ప్యాకెట్స్ వచ్చినాయి పాలు కాగబెట్టుకోవడానికి అడుగులు కొద్దిగా నీళ్లు వేసుకొని మనం పాలు పోసుకుంటే గిన్నె అడుగంటకుండా ఉంటుంది అన్నమాట
ఒక్కోసారి గిన్నె అడుగంటుతుంది కదా, పాలు కాగబెట్టుకున్నప్పుడు మనకు అడుగునంత తెల్లగా అవుతుంది. ఈసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. గిన్నెలో ఒక చుక్క వాటర్ పోసేసి అందులో పాలు పోసుకోండి. తర్వాత ఇంకా చట్నీ చేసుకుందామని చెప్పేసి పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి నా స్టైల్ పల్లీల చట్నీ చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట. కొన్ని పల్లీలు వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. అంటే చట్నీస్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇదైతే నా స్టైల్ చట్నీ అన్నమాట. నేను ఇలానే చేస్తాను రెగ్యులర్గా మా ఇంట్లో. అవి ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలు చాలు. ఒక్క టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల దాకా వేగి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక చిన్న తర్వాత కొద్దిగా కొబ్బరి అన్నమాట. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేదా ఎండు కొబ్బరి అయినా పర్లేదు. ఒక చిన్న కొబ్బరి ముక్క వేసుకోండి అన్నమాట. ఈసారి నా స్టైల్లో ట్రై చేయండి చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొద్దిగా అవి వేరుశనగ పప్పు ఉంటాయి కదా, చట్నీ పప్పు, అవి కొంచెం వేసుకోవాలి. ఈ శనగగుళ్ళు ఫ్రై అయినవి అవి చల్లారేలోపు నేనైతే బౌల్స్ నిన్న వాష్ చేసినవి తుడిచేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ బౌల్స్ వాష్ చేయడానికని. ఈ చల్లారేలోపు వర్క్ చేసేసుకోవచ్చు కదా అని. తర్వాత అయితే బౌల్స్ కూడా వాష్ చేసేసుకున్నాను, అయిపోయింది. ఈ బౌల్స్ వాష్ చేసేలోపు వేరుశనగగుళ్ళు చక్కగా చల్లారిపోయినాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం వేయించుకున్న వేరుశనగగుళ్ళని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందు మెత్తగా పౌడర్ లాగా వేసుకొని తర్వాత వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఏ వంట అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదండి. తర్వాత ఆ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు వేసుకోవడమే. అల్లం ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొద్దిగా అల్లం ఎక్కువ వాడితే మంచిది కదా, అందుకని చెప్పి టేస్ట్ చాలా బాగుండిద్ది. తర్వాత అయితే ఇంకా టిఫిన్ వేసేస్తున్నాను ఒక్కొక్కళ్ళకి. మా వారికి సండే కూడా కాలేజ్ ఉంటుందన్నమాట, తను వెళ్ళిపోవాలి కదా. ముందు అయితే తనకే వేస్తున్నాను. నెక్స్ట్ ఇదేంటంటే మన దోశలాగా పలచగా రాదు, ఎందుకంటే ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ అవన్నీ వేసుకున్నాం కదా. కొద్దిగా మందంగా వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోండి. రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోండి, బాగుంటుంది టేస్ట్. పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట. తర్వాత చట్నీ వేసేసి తనకైతే సర్వ్ చేసేస్తున్నాను ముందు. ఇవి అసలు రెండు తినేసరికి ఫుల్ అయిపోతుంది అన్నమాట పొట్ట. మధ్యాహ్నం వరకు మళ్ళీ ఆకలేదు, అంత హెల్దీ ఫుడ్. కావాలంటే ఆయిల్ లేకుండా అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ వేస్తున్నాను. చెప్పాను కదా పలచగైతే రాదు అని చెప్పేసి. తర్వాత మా బాబుకి కూడా వేసి ఇచ్చాను. ఇంకా చూడండి టీవీ చూస్తూ తింటున్నాడు, వాడిని అడుగుతాను ఎలా ఉందో. నాకు అదొక అలవాటు, రోజు చేసే టిఫిన్ అయినా రోజు చేసే వంట అయినా పెట్టగానే అడుగుతానమాట. తర్వాత నేనైతే దోశ వేసుకుంటున్నాను. ఇది నిన్నటి దోశ పిండి అనమాట, ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచము. ఎప్పటిది ఏ రోజుదో ఆ రోజే వేస్తాను నేను. పిండిలు ఏవైనా ఎక్కువ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోను. ఇంకా దోశ పిండి కొద్దిగా మిగిలింది, అందుకని నేను ఈరోజు తినేస్తున్నాను. నేనైతే ఊతప్పం తినలేదు, దోశ వేసుకున్నాను. నాకు కొద్దిగా దోశలో ఆయిల్ ఇష్టం అన్నమాట, అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను. కానీ డైటింగ్ కదా, ఒక్క దోశే తింటానన్నమాట. అదే ఇడ్లీ అనుకోండి, ఒక 3 తింటాను. చపాతీ అయితే ఒక్కటే, పూరి అయితే అస్సలు తిన్ను. తర్వాత కొద్దిగా చట్నీ వేసుకున్నాను. అలానే అది కరివేపాకు పొడి అన్నమాట, కరివేపాకు కారం అంటారు కదా, అది ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో. మా పిల్లలకి డైలీ కొంచెం పెడతాను, రైస్లోకైతే ఒక ముద్దలోకైనా ఆ పౌడర్ వేసి పెడతాను. కళ్ళకి మంచిది కదా కరివేపాకు. అదనమాట ఒక దోశ వేసుకున్నాను. చట్నీ ఏంటంటే కనపట్టడానికి అంత నిండా వేసాను కానీ అది మొత్తం తిన్ను నేను. చట్నీ కూడా చాలా లైట్గా తింటాను, ఎందుకంటే వేరుశనగ గుళ్ళు కదా, ఫ్యాట్ కదా పల్లీలు అనేసి.
తర్వాత 10:30-11 ఆ టైంలో కీరా అవి తింటానన్నమాట, కీరా కానీ క్యారెట్ కానీ. టిఫిన్ అయిపోయాక ఇంకా ఆల్రెడీ మార్నింగ్ మిషన్ వేశాను కదా, ఆ బట్టలు ఉన్నాయి ఆ బట్టలన్నీ ఆరేసేసుకొని మళ్ళీ ఇంకా వంట దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు ఈరోజు సండే కదా, ఈరోజు అంటే కాదండి నేను బ్లాగ్ చేసిన రోజు సండే కదా, చికెన్ అన్నమాట ఆ రోజు మా స్పెషల్. చికెన్ ఫ్రైకి మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాను, రెసిపీ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు, ఒకసారి చూడండి. పచ్చిమిర్చి, కరివేపాకు, పెరుగు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇంకా అంతవరకు వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, లెమన్ కూడా వేస్తారు కానీ నేను ఈరోజైతే ఇంక్లూడ్ చేయలేదు, ఇంక్లూడ్ కాదు ఈరోజైతే నేను వేయలేదు లెమన్. మా ఇంట్లో ఏంటంటే ఫ్రై ఏమో మా చిన్న అబ్బాయికి ఇష్టము, గ్రేవీ కర్రీ ఏమో మా పెద్ద అబ్బాయికి ఇష్టము, అందుకని ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి చేసే కొద్దిగైనా ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి చేసి పెడతానన్నమాట. అందుకని కొంచెం తెచ్చినా దాన్ని రెండుగా డివైడ్ చేసేసి ఎవరిది వాళ్ళకి. కొద్దిగా ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. బాగా ముక్కలకి పట్టించుకోవాలన్నమాట అదంతా. కొద్ది కారం ఎక్కువే పట్టిద్దండి నాన్ వెజ్కి. ఆల్రెడీ అందరికీ తెలిసిన వంటలే కదా ఇవి, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. తర్వాత అవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీకు జోక్ అనిపించింది అదిగోండి, మా పెద్ద అబ్బాయి ట్యూషన్ నుంచి వచ్చాడు, అప్పటికి 10:10 అయ్యిందనమాట. అది చూడండి, నేను వీడియో తీస్తున్నాను లోపలికి కూడా రావట్లేదు. కానీ చాలామంది మీ వీడియోల్లో మీ పెద్ద అబ్బాయి కనిపించట్లేదు, చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు ఏంటి అని అంటున్నారు. సరే నన్ను ఒక్కసారి కనిపించమ్మా అంటే అది చూడండి ఎలా పరిగెత్తుతాడు. ఇప్పుడు చూడండి బాగా తడిచిపోయి వస్తాడు, సైకిల్ మీద వస్తాడనమాట ట్యూషన్కి వెళ్ళి. వచ్చి ఇంకా అలా రిలాక్స్ అవుతుంటే తనకు తెలియకుండా పక్కన నుంచి తీశాను. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, ఫ్రై మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకున్నాను. ఆ వేసుకున్నాక చికెన్ వేసేసానమాట, మనం మ్యాగ్నేట్ చేసుకున్నది. చెప్పాను కదా రెసిపీ ఇంక్లూడ్ చేయట్లేదని. సేమ్ ఇంకో స్టవ్ మీద గ్రేవీ కర్రీ కూడా పెట్టేశాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కూడా సేమ్ దాల్చిన చెక్క అవి వేశాను. ఇది చూడండి, రెసిపీ ఇంక్లూడ్ చేయట్లేదు అన్నాను, నేను మీకు అంత క్లియర్గా చూపించట్లేదు. రెండు పనులు ఒకసారి అయిపోతాయి కదా, మనం రెండు పైల మీద రెండు పెట్టేసుకోవచ్చు. ఈలోపు ఇవి ఫ్రై అయ్యాయి, నేను ఇంకా పచ్చిమిర్చి అను ఆనియన్ కట్ చేసినవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, తర్వాత టమాటా వేయాలి. టమాటా కూడా మగ్గాక చికెన్ అనమాట, చికెన్ని ఒక 1/2 అవర్ ఉప్పు నీళ్ళలో నానపెడతాను నేను. ముక్క చాలా జ్యూసీగా వస్తుంది అనమాట అలా చేయడం వల్ల. దాన్ని వేసాక మళ్ళీ ఉప్పు, పసుపు, కారము అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేయాలి మనం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ కర్రీ, మాత్రం కుక్కర్లో 5 మినిట్స్లో అయిపోతుంది. ఉప్పు కారము వేశాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి, తర్వాత ధనియాల పౌడరు, అలానే చికెన్ మసాలా పౌడరు. గరం మసాలా వేయట్లేదులేండి, సమ్మర్ వచ్చేసింది కదా అని. తర్వాత కొద్ది కొత్తిమీర వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకున్నాను. ఈలోపు ఇటువైపు చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. అదేంటంటే కాశ్మీరీ చిల్లీ పౌడరు, చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఇది వేస్తే. ఇది మనకి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, నేను రెగ్యులర్గా చికెన్ కర్రీ అప్పుడు డెఫినెట్గా వాడతానమాట ఇది. దీనివల్ల కలర్ వస్తుంది, టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. కాశ్మీరీ చిల్లీ పౌడరు అదనమాట. అయిపోయింది ఇంకా, అప్పటికి 12:30 అయిపోయింది. మా వారికి 12:30 లంచ్ బ్రేక్ అనమాట, అప్పుడు వచ్చేస్తారు. తన కాలేజ్ వచ్చేసి ఇంటి దగ్గరే, వెంటనే వచ్చేస్తారు, మళ్ళీ 1:30 వెళ్ళిపోతారు. అందుకని నేను కొద్దిగా ఫాస్ట్గానే తొందరగానే చేసేస్తాను, ఆ టైం కల్లా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అండ్ ఆనియన్స్ అనమాట. మా పిల్లలు వైట్ రైస్లో కూడా ఆనియన్స్ తింటారు నాన్ వెజ్ అప్పుడు. కట్ చేసి పెట్టేసుకున్నాను,
నెక్స్ట్ వచ్చేసి అటువైపు స్టవ్ మీద రైస్ ఉడుకుతుంది. ఎందుకంటే రైస్ రైస్ కుక్కర్లో వేయనండి, డాక్టర్ నాకు చెప్పారు రైస్ కుక్కర్లో రైస్ వాడద్దు అని, ఎలక్ట్రికల్ కదా అనేసి నేను స్టవ్ మీదే వండేస్తాను రైస్. ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అన్నమాట. ఈ బ్లాగ్ ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడన్నా ఈవినింగ్ బ్లాగ్ అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.